పల్లా రాజేశ్వర రెడ్డికి ఉద్యోగాల విషయంలో విద్యార్థి జనసమితి నాయకులు బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. కేవలం 77 ఉద్యోగాలు నియామకం చేపట్టి 120,000 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపిన పల్లా రాజేశ్వర రెడ్డి బహిరంగ చర్చకు రావాలని విద్యార్థి జనసమితి నేతలు సవాల్ విసిరారు. జనవరి 1న బహిరంగ చర్చకు రావాలని, ఓయూ ఆర్ట్స్ కళాశాల లేదా అమరవీరుల స్తూపం వద్ద చర్చకు సిద్ధం కావాలని విద్యార్థి జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు నిజ్జన రమేష్ డిమాండ్ చేశారు. जनसमिति पार्टी विद्यार्थी विभागం యువజన సమితిగా మేము సవాల్ చేస్తా ఉన్నాం. ఆర్ట్స్ కాలేజ్ వేదికైనా సరే మరియు అమరవీరుల స్తూపం దగ్గర మీరు భర్తీ చేసినటువంటి లెక్కలకు మేము చర్చకు సిద్ధమవుతున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు మీరు రావాలి. అమరవీరుల స్తూపం దగ్గర 1వ తారీఖున మేము అక్కడ చర్చకు సిద్ధమవుతున్నాం. మీరు రావాలని మేము సవాల్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాకముందు నిరుద్యోగులు విద్యార్థులు చనిపోయారు. తెలంగాణ వచ్చిన తర్వాత మీ పుణ్యాన దాదాపు 30 మంది విద్యార్థులు నిరుద్యోగులు చనిపోయారు. రోజు 5 యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తే 4 యూనివర్సిటీలు ప్రభుత్వ పెద్దలకు మాత్రమే వచ్చినాయి. ఈ రోజు ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నారు. మొత్తము విద్యా విధానాన్ని ప్రశ్న పట్టిస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ భర్తీ ఇవ్వడం లేదు. ఎక్కడ కూడా కాలేజీలో మూసేస్తున్నారు. ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ గురించి మాట్లాడిన సందర్భం లేదు. కానీ పల్లా రాజేశ్వర రెడ్డి మాత్రం మొసలిగా నీరు గారుస్తున్నారు. నిరుద్యోగుల మధ్యలో మోసం చేయడం కోసం ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం కోసం ఈ